గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనేక విషయాల్లో సరికొత్త విధానాలతో ఎన్నికలు నిర్వహిస్తున్న తెలంగాణ ఎన్నికల సంఘం ఈసారి ఈవీఎంలో నోటాను వినియోగించుకోకుండా చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర కమిషన్ నోటాను ప్రవేశపెట్టి ఇప్పుడు ఎందుకు వెనక్కు తగ్గింది అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. వచ్చే నెల 2న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ అభ్యర్థి నచ్చకపోతే ఉపయోగించే నోటా ఓటు ఉండదని స్పష్టం చేశారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఓవైపు ఓటింగ్ శాతం పెంచడానికి దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఇప్పుడు నోటా ఓటు లేదని ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో విద్యావంతులే ఉంటారు కాబట్టి ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు నచ్చకపోతే పెద్ద ఎత్తున నోటా ఓట్లు పోరైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని నోటాను తీసేసినట్టు ప్రచారం బాగా జరుగుతోంది. గ్రేటర్లో డివిజన్ల ఓట్లు సరాసరిన 35 నుంచి 40 వేలు ఉన్నాయి. అందులో ఒక్కో దానిలో 20 వేల ఓట్లు పోలైతే చాలు అన్నట్టు అభ్యర్థులున్నారు. అందున బరిలో ఒక్కో వార్డు నుంచి ప్రధాన పార్టీల నుంచి 5-6 మంది అభ్యర్థులున్నారు. ఇందులో వారికి పోలైన ఓట్లు తక్కువగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నోటా ఉంటే మరింత ఇబ్బందని ఎన్నికల సంఘం భావించినట్టుందని అనుకుంటున్నారు. ఓటర్లకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరికో ఒకరికి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఓటు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవ్వరూ తమకు నచ్చకపోతే నోటా ద్వారా తమ తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నోటాతో ఎలాంటి ఇబ్బంది లేకున్నా ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికే ఓట్లు వస్తే మాత్రం ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది.